Hello friends, andar baunnara. Ee roju nenu chupinchaboyedi one of the requested video. One of the subscriber naaku Nellore Chepala Pulusu chupichamani cheppi request chesaru. So adu nenu ivaru mitho share chesukuntunnanu. Mathe vallu Nellore daggara gudurlo untaru and ee recipe naaku mathe nerpincharu. Idi chaala spicy ga and tasty ga untundi. Regular ga chesukune fish pulls ki koncham different ga untundi. Taste chaala baaguntundi. So let's ikkada recipe chuddam, vachandi. Welcome back to my channel, Maa Inti Ruchi. చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాగా కడిగిపెట్టుకున్న ఫిష్ 2 కిలోలు, ఇది రాగండి ఫిష్ అండి. కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయించాలి ఇలా చూపించిన విధంగా. పులుసుకి ఎప్పుడు పెద్దగా ఉంటే బాగుంటుంది, ఫ్రైకి సన్నగా ఉంటే బాగుంటుంది. టమాటాలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోండి, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిరపకాయలు 2 ఇలా చీల్చుకొని పెట్టుకోండి. అలాగే డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాం. దానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొన్ని, కొత్తిమీర కొంచెం. నెల్లూరు చేపల పులుసుకి ఎప్పుడు కూడా మామిడికాయ వేస్తారు, పచ్చి మామిడికాయ 1/2, పుల్లగా ఉంటుంది లేదా చూసుకోండి, పుల్లగా ఉంటే 1/2, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం 4 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్లు. మీ కారం ఇంక్రీజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. చింతపండు 100 గ్రాములు, 2 కేజీల ఫిష్ కి 100 గ్రాములు చింతపండు. చింతపండుని ముందుగా నీళ్ళలో నానబెట్టుకోవాలి 1 గంట సేపు. నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మెంతులు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు, మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్, టమాటాలు కొంచెం కొంచెం సగం సగం క్వాంటిటీస్ తీసుకొని పచ్చివే ఇందులో వేసేసేయాలి. అలాగే చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని కలిపి కొంచెం చిక్కగానే తీసుకోండి. అలాగే ఆ చింతపండుని 2-3 సార్లు నీళ్లు పోసి గుజ్జు తీస్తే మీకు చాలానే వస్తుంది. అవన్నీ కూడా తీసుకొని ఇందులో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడే మనం ఇందులోని ఉప్పు, కారం అంతా కూడా టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే, ఇంకా ఉప్పు కళ్ళు పేసాం కాబట్టి కరిగి ఉండదు కాబట్టి పొయ్యి మీద పెట్టాక టేస్ట్ చూడండి. కారం ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొంచెం కారం ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ పులుసు తయారు చేద్దాం. ముందుగా ఒక ప్యాన్, వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి, లేదంటే నేను చూపించిన విధంగా మట్టి పాట్ ఉంటే మీ దగ్గర అది కూడా యూజ్ చేయొచ్చు. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసి కొంచెం చిటపటలాడనివ్వండి. మట్టి పాట్ ఉంటే దాంట్లో చేయండి. ఫిష్ పులుసు అందులో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈరోజు చేసుకున్న ఫిష్ పులుసు నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే 4 వెల్లుల్లిపాయలు, నేను ముందు చూపించలేదు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో, 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అవి మరీ వేగక్కర్లేదు. ఇప్పుడే టమాటా కూడా వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా అంతా కూడా కొంచెం గుజ్జుగా అయ్యే వరకు ఉడకనించుకోండి. కరివేపాకు కూడా వేస్తున్నాము. ఇలా తుంచి వేస్తే కరివేపాకు టేస్ట్ చాలా బాగుంది, ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు అన్ని వేగాక మనం ముందుగా పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేది. ఆ పులుసులోనే మనం ఉప్పు, కారం అన్ని వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం పొడి మసాలా ఏమి వేయక్కర్లేదు. అండ్ అందులో వేసిన అన్ని కూడా పచ్చివి కాబట్టి మనకు అవన్నీ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఒక్కసారి మూత పెట్టి ఇలా తెల్లాక మామిడికాయ ముక్కలు, అలాగే ఫిష్ చేప ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి 1-10 నిమిషాలు ఉడికించుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి పులుసు ఎప్పుడు కూడా చేపలు మునిగేంత పులుసు రావాలి. సో దానికి తగ్గట్టు మీ చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక్కసారి పులుసు ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు చాలనే అనిపిస్తే ఇప్పుడు ఉప్పు వేయండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది అందుకని ఇప్పుడు ఉప్పు వేసాము. ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి
ఇలా చూపించిన విధంగా కలపడినప్పుడు గరిట పెట్టకండి, ఫిష్ పుల్స్ లో ఫిషెస్ బ్రేక్ అయిపోతాయి కాబట్టి గుడ్డ పెట్టుకొని ఇలా చూపించిన విధంగా షేక్ చేస్తే కలపండి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ సెపరేట్ అయింది, ఆయిల్ సెపరేట్ అయింది అంటే ఫిష్ పుల్స్ రెడీ అయినట్టు. చివరిగా మనం పొడి చేసి పెట్టుకున్న డ్రై పౌడర్ ఉంది కదా అది కూడా చల్లుకొని కొత్తిమీర చల్లుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈరోజు చేసుకొని నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా దీంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.